ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఇవాళ హాట్ టాపిక్గా ఉంది. అక్రమ అరెస్ట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. 370 కోట్లు పైచులకు అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. వీటితో పాటు ఇంకో 2-3 కేసులు కూడా బనాయించారు. లేటెస్ట్గా నిన్న కూడా ఒకటి ఇంకో కేసు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాష్ట్ర పరిపాలన అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారన్నది ఆ రోజు అభియోగం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది అభియోగం కాదు. సంబంధించి ఆయన అకౌంట్లో డబ్బు వచ్చినట్టు కానీ ముట్టినట్టుగా కానీ ఇంకా ఎటువంటి ఆధారాలు లేవు. నిన్నటికి 50 రోజులు పూర్తయింది. ఎటువంటి ఆధారాలు లేవని ఎలా అంటారు? క్లియర్గా ఏ కంపెనీస్ నుంచి ఎక్కడికి వెళ్ళి కుట్ర కక్ష ఈ రెండు ఈ మధ్య ఏమీ లేదంటారా? చంద్రబాబు నాయుడు గారి కేసు కేసుకు సంబంధించి అసెంబ్లీలో చర్చించే సమయంలో జరిగిన గలాట, బాలకృష్ణ గారు సంబంధించి ఇష్యూస్లో ఆ రోజు అసెంబ్లీలో జరిగిన అంశాలు మీరు కూడా ఉన్నారా? ఏం జరిగింది? ఏముంది దీన్ని? ఇప్పుడు ఎంతసేపు అలా అరెస్ట్ చేశారు, ఇలా అరెస్ట్ చేశారు, లేదు నోటీస్ ఇవ్వలేదు, స్పీకర్ తెలియపరచలేదు, లేదు గవర్నర్కి తెలియపర, ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప. ఈ అరెస్టులు ఇక్కడ వరకు ఆగితే, లేదంటే నారా లోకేష్ గారు, భువనేశ్వరం గారు కూడా దీని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది అరెస్టులు ఒక రోజు నుంచి మొదలైనవి, 3 సంవత్సరాల నుంచి మొదలైనవి. దీంట్లో 8 మందిని అప్పటికే అరెస్ట్ చేస్తున్నారు. 9వగా ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అక్రమాల తొలగింపుకు సంబంధించిన అంశాల్లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చారు. అవినీతికి సంబంధించి కూడా మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయడానికి మీరు ఎట్లా చూస్తారు? ఆయన చేసిన ఆరోపణలు ఎంతైనా నిజాలేమైనా ఉన్నాయా? అట్లాగే ఆక్రమణకు సంబంధించిన విషయంలో మీరే ఉంటారు. ఇప్పుడు డెవలప్మెంట్ యాక్ట్ అన్నది ఎవరో ఒకళ్ళని ఏదో కష్టపూరితంగా చేసేది కాదు. డెవలప్మెంట్ ఒక రోడ్ వేయాలంటే అటు ఇటు మార్జిన్స్ ఉంటాయి. రైతులకు సంబంధించి కొన్ని పట్టాలకు ఇవ్వడం జరిగిందన్నారు గతంలో. వీటితో పాటు ఇళ్ల సంబంధ సమస్యలకు సంబంధించి ఎన్ని ఇల్లులు ఇక్కడ కేటాయింపులు చేశారు జగనన్న ఇల్లు? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబాలు 70,000. ఈ రోజున 12,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం. జనసేన తెలుగుదేశం పొత్తును మీరు ఎట్లా చూస్తారు? కొత్త ఏముంది? ఎప్పుడు పొత్తు లేకుండా ఉంది. 2019లో పొత్తు లేకపోవడం వల్లే మీరు గెలిచారా? వాలంటరీ సంబంధించి వ్యవస్థలో షాడో పార్టీలుగా పనిచేస్తున్నాయి అంటున్నారు, దీంట్లో వాస్తవం ఉందా అంటే? ఒకటి, షాడో పార్టీలుగా పనిచేయడానికి వాళ్ళు సర్వీస్ మోటోతో పనిచేస్తారు. వాళ్ళు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ ప్రజలు బాగోగులు చూసేటువంటి పరిస్థితి ఏ పౌరుడికి ఉంటుంది? సీనియర్ పొలిటీషియన్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతిపక్షాలు చెప్తున్నానికి పురంధేశ్వరి గారు ఈ నియోజకవర్గంలోనే ఇక్కడికి వచ్చి మద్యం అమ్మకాలకు సంబంధించిన నిరసన కూడా కల్తీ మద్యం అని. అంటే జగన్ గారు డిబిటీ ద్వారా డబ్బు వేస్తుంటే చాలామంది అప్పులు చేస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థ గొల్లైపోయిందని మాట్లాడడం. కరోనాలో డబ్బులు వేస్తుంటే ఇది కరెక్ట్ కాదు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు, అప్పులు చేసేస్తున్నారు అని ఎనలిస్టులు కూడా మాట్లాడారు. కానీ ఈ రోజున ఏమంటున్నారు, టోటల్ ఇండియాలోనే హైయెస్ట్ జిఎస్టీ వచ్చే స్టేట్ ఆంధ్రప్రదేశ్. క్యాస్ట్ ఈక్వేషన్స్లో మీకు మంత్రి పదవి త్రుటిలో పోయినందుకు మీరేమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపురంలో సభ నిర్వహించి దాదాపు 1 సంవత్సరం కావస్తుంది కదా, ఎంతవరకు ఆ పనులన్నీ పూర్తయింది? కొన్ని వాటికి ప్రారంభోత్సవాలు చేసుకున్నాం, కొన్ని వాటికి నిధులు మంజూరు చేసి టెండర్ పిలుచున్నాం. ఈ నియోజకవర్గంలో చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నింటికి కూడా ఒక పరిష్కారం ఆయన ద్వారా భూమి పూజ చేయటం, ప్రారంభోత్సవం చేయటం జరిగింది. వాటర్ గ్రిడ్ ఎంతవరకు అయింది? మంచినీటి సరఫరా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో జిల్లా కేంద్రాన్ని మారుస్తున్నప్పుడు భీమవరం తీసుకెళ్ళిపోయారు, ఆయన కుటుంబీకులు అంతా అక్కడే ఉన్నారు, అంటే బంధువులు ఎక్కువ అక్కడే ఉన్నారు. ఆ విషయంలో పూర్తిగా సపోర్ట్ చేయలేదు నర్సాపురం నియోజకవర్గానికి, న్యాయం చేయలేకపోయారు అని మీ మీద ఒక రకమైనటువంటి
విపరీతమైన విమర్శలు జరుగుతూ ఉంటాయి. ఇది విన్నప్పుడు కంటిన్యూస్గా అక్కడి నుంచే ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు, ఏమనిపించింది అప్పుడు, బాధపడ్డారా? ఈ రోజున ఈ జిల్లాల పునర్వీకరణలో 13 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాలు చేయటం లేదు. ఈ రోజున 26 జిల్లాల హెడ్ క్వార్టర్స్ని పరిపాలనకు అనువుగా మార్చుకోవటం జరిగింది. ఆశించాం నర్సాపురం కూడా సబ్ డివిజనల్ కేంద్రం, పార్లమెంట్ హెడ్ క్వార్టర్ నర్సాపురాన్ని రావాలని నేను కూడా, అలాగే నా ప్రజలు కూడా అందరూ కూడా భావించి. కానీ ఫిషింగ్ హార్బర్ విత్ కార్గో అనేది ఎప్పుడు వరకు పూర్తయ్యే అవకాశం? ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఫిషింగ్ హార్బర్ కావాలి. తీర ప్రాంతంలో ఒక పక్క మత్స్యకారులకి, ఒక పక్క ఆక్వా ఎగుమతులకి సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఈ రోజున దాన్ని ఇంతవరకు టెంపరీగా ఏదో ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ అని 10 కోట్లు 5 కోట్లు మంజూరు చేయటం, కాలయాపన చేయటం. ఈరోజు 450 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ అండ్ కార్గో పోర్ట్కి ఫౌండేషన్ వేయటం జరిగింది. ఆల్రెడీ రీసెంట్గా టెండర్లు పిలుచున్నాం. విశ్వ సముద్ర అన్నటువంటి ఏజెన్సీకి ఆ టెండర్ కూడా దక్కింది. వాళ్ళు కూడా మంచిగా చూసి మొదలు పెడతాము, సిద్ధంగా ఉన్నారు, తొందరగా మొదలు పెట్టమని కోరుకుంటున్నాం. వారిది వశిష్ట వారిది ఎప్పుడు